కేఎల్ యూనివర్సిటీ రేపటి 8వ స్నాతకోత్సవంలో పద్మభూషణ్ అవార్డు గ్రహీత ఇన్ఫోసిస్ సంస్థ చైర్మన్ ఫౌండర్ నారాయణమూర్తికి డాక్టరేట్ ప్రదానం చేయబోతున్నట్లుగా యూనివర్సిటీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి రైతు బంధు ఫౌండేషన్ చైర్మన్ వెంకటేశ్వరరావు హాజరు కానున్నారు. 30 మందికి గోల్డ్ మెడల్స్, 29 మందికి సిల్వర్ మెడల్స్ ఇవ్వనున్నారు. వివిధ రకాల విద్యలు అందించడంలో కేఎల్ యూనివర్సిటీ ముందుందని ప్రకటించింది వర్సిటీ యాజమాన్యం. కేఎల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ చే ప్రతిపాదించబడ్డ ఈ కేఎల్ విశ్వవిద్యాలయం 8వ స్నాతకోత్సవం ఈ నెల 13వ తేదీని జరుపుకుంటున్నాము. ఈ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపక అధ్యాపకులు అధ్యక్షులు శ్రీ ఎన్ఆర్ నారాయణమూర్తి గారు పాల్గొంటున్నారు. వారికి గౌరవ డాక్టరేట్ని ఇచ్చి మనం సత్కరించుకుంటున్నాము. గౌరవ అతిథిగా రైతు నేస్తం అధ్యక్షులు శ్రీ ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారు కూడా ఆహ్వానించబడ్డారు. వారికి కూడా ఈ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించుకుంటోంది. సుమారు 2600 మంది విద్యార్థులు అనేక రంగాల్లో వారి యొక్క ప్రతిభని చూపించుకొని విద్యను అభ్యసించి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టర్ల పట్టాలను అందుకోబోతున్నారు. ఈ విశ్వవిద్యాలయము నాక్ అనేటువంటి ఒక పరీక్షా సంస్థ చేత పరీక్షించబడి అత్యుత్తమ విశ్వవిద్యాలయంగా 4 మార్కులు గాను 3.57 మార్కుల్ని సాధించుకొని ఉన్నత స్థాయిలో నిలబడింది.